Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Malli Nellore nunchi Narayna, Kotam Reddy paristhiti emiti? Punguru Narayna, Telugu rashtrallo parichayam akkarleni peru. Narayana Vidya Samsthalato andariki suparichitamaina Narayana, TDP prabhutva hayamlo MLC ayyaru. Chandrababu cabinetlo mantriga chance dakkindi. 2019 ennikalalo Nellore city niyojakavargam nunchi poti chesi Anil Kumar Yadav chetilo swalpa votla tedatho odipayaru. Aa tarvata Narayana rajakeeyalaku dooranga untunnaru. Ippudu okasari ala kanipistunnaru. Nellore city TDP karyakramallo kuda palgonindi ledu. Ittu Narayanano varusaga kesulu ventaadutunnayi. అమరావతిలో భూముల వ్యవహారంతో పాటు 10th క్లాస్ పేపర్ లీకేజీ కేసులతో సతమతమవుతున్నారు. దీంతో నారాయణ రాజకీయాలకు దూరమైనట్లేనని చర్చ జరుగుతోంది. అయితే ఇంతలో నారాయణ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. మాజీ మంత్రి వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోతున్నారని చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తేల్చి చెప్పారని సీటు ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. నారాయణ మళ్లీ నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చేశారట. కొద్ది రోజుల క్రితం ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు చంద్రబాబును కలిశారు. ఓ నేత నెల్లూరు సిటీ నుంచి తనకు అవకాశం ఇవ్వాలని కోరారని, నారాయణ పోటీకి దూరంగా ఉంటే తనకు ఛాన్స్ ఇవ్వాలని అడిగారట. ఈ క్రమంలో టీడీపీ అధినేత వచ్చే ఎన్నికలలో నారాయణ పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చారట. ఇప్పుడు టీడీపీలో ఇదే హాట్ టాపిక్. నారాయణ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని చర్చించుకుంటున్నారు. నెల్లూరు సిటీ నుంచి నారాయణ బరిలోకి దిగితే ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. గత 4 ఏళ్లుగా నెల్లూరులో పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు. కేడర్తో కలిసి నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించారు. మరి నారాయణకు సీటు ఫైనల్ కావడంతో కోటమిరెడ్డి పరిస్థితి ఏంటన్నది చూడాలి. శ్రీనివాసులరెడ్డి ఈ అంశంపై స్పందించాల్సి ఉంది. అయితే చంద్రబాబు అధికారికంగా నారాయణ పోటీపై ప్రకటన చేయలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఇది కేవలం ఊహాగానమనే చెప్పాలి. నారాయణను సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయంపైన చర్చ జరుగుతోంది. నారాయణ అయితే అక్కడ బలమైన అభ్యర్థిగా ఉంటారని భావిస్తున్నారట. గత ఎన్నికలలో కూడా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తారనే నమ్మకంతో ఉన్నారట చంద్రబాబు. అందుకే ఆయన వైపు మొగ్గు చూపారనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద నెల్లూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నారాయణతో పాటు మరికొన్ని నియోజకవర్గాలకు కూడా అభ్యర్థుల్ని ఫైనల్ చేశారని సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. నెల్లూరు సిటీకి నారాయణ, నెల్లూరు రూరల్కు కోటమిరెడ్డి, ఆత్మకూరుకు ఆనం, వెంకటగిరికి కురగుండ్ల, గూడూరుకు పాశం సునీల్ కుమార్, సూళ్లూరుపేటకు పనబాక కృష్ణయ్యల పేర్లు వినిపిస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.